వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అమలాపురం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోడూరుపాడలోని అల్లవరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల టీడీపీ అధ్యక్షులు దేందుకూరి సత్యబాబురాజు ఆధ్వర్యంలో పార్టీ సమన్వయ కమిటీ, గ్రామ కమిటీ, ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పార్టీ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మండల సమావేశం వేదికగా అల్లవరం మండల టీడీపీ అధ్యక్షులు దేందుకూరి సత్యబాబురాజు జన్మదిన వేడుకను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుకలో భారీ కేక్ కట్ చేయించారు. పుష్పగుచ్చాలతో సత్యబాబురాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో మొదటి రోజున ఉత్సాహంగా పార్టీ సమావేశం జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు సమర్థత, పారదర్శక పాలన కోసం పార్టీ కార్యకర్తలే కాకుండా అంతే ఉత్సాహంతో ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీని అల్లవరం మండలంలోని అన్ని గ్రామాల్లోనూ మరింత బలోపేతం చేసే దిశగా సత్యబాబురాజు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గునిశెట్టి చిన్నబాబు, నడింపల్లి సుబ్రహ్మణ్యరాజు, చింతా శ్రీను, వేగిరాజు వెంకటరాజు, గోసంగి స్టాలిన్ బాబు, పోతుల నరసింహరావు, తోట నరసింహారావు, కోపనాతి తాతాజీ, కేవీ తోలేటి నానాజీ, కాకిలేటి సూరిబాబు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక టీవీ ఛానల్ తోటి, ఒక పేపర్ తోటి, ఇంకొక రకంగా డబ్బుతోటి, ఇంకొక రకంగా ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లో ఏంటి పరిస్థితి, మళ్ళీ ఎలక్షన్లో మనం రావాలంటే ఏంటి, ఇప్పుడు ఇచ్చే కాయలారి కాకుండా అప్పుడు చాలా నిధులు ఏర్పాటు చేసుకుంటారు, ఏమి చూస్తూనే ఉన్నారు, ఏమి చేయక్కలేదు. కానీ ప్రతి గ్రామంలోనే నిత్యం కూడా ఈ రోజున జగన్ గారి లీలలు గురించి చెప్పుకోవడం జరిగింది. సాయంకాలం ఒక సామాన్యుడు పనిలోకి వచ్చిన తర్వాత 5 గంటల నుంచో 6 గంటల నుంచో ఈరోజు ఏ బ్రాండ్ దొరుకుతుంది, 1వ తారీఖు వస్తే 300 రూపాయలు, ఎందుకంటే పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ బ్రాండ్లు పెడతారు. 2-3 తారీఖుల తర్వాత మిగతా బ్రాండ్ వీళ్ళు కూడా ఏంటంటే 1వ తారీఖు వస్తుంది, మనం 2-3 రోజుల ముందు మందు తెచ్చుకుని దాచుకోవాలి, లేకపోతే 300లో 400లో. ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, నా అభిమానులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం అల్లవరం మండలంలో తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశం సుమారు 500 మంది ఈ మండలంలో సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించి మరీ పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు మేము కోతలతో ఏంటంటే, ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క ఈ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కానీ, చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించే విషయంలో, అలాగే ఈ రాష్ట్రంలో ఏదైతే అమరావతి రాజధానిని తిరిగి మళ్ళీ నిర్మించుకోవాలో, అమరావతి రాష్ట్ర రాజధాని కానీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కానీ, లేదా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధిని, జీవితాలని కాపాడటమే ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క మండలంలో ఈ మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు రాజు గారు కూడా బర్త్డే రోజు, ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. తెలియజేసి నూతన ఉత్తేజంతో నూతన సంవత్సరంలో తిరిగి మళ్ళీ నూతనంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడానికి వేళ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వేదికగా నాంది పలికామని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మొదటి సమావేశం కావడం, ఆ సమావేశం కూడా 2021 జనవరి 1 ప్రారంభోత్సవం కావడం, ముఖ్యంగా ఈ మధ్య కరోనా నేపథ్యంలో ఒక పెళ్ళిళ్ళు కానీ పార్టీలు కానీ అన్నింటికి కూడా అందరూ దూరం దూరంగానే 10 మంది 20 మంది అలా కాలక్షేపం చేసుకుంటున్నారు. కానీ ఇలా మన జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరోనా ఒక పక్క, ఈయన నికృష్ట పరిపాలన ఒక పక్క, ప్రజలు కకావకలం అయిపోయి ఉన్నారు. కానీ ఈరోజు చూస్తుంటే ఇంతమంది మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం అంటే, ఇది కూడా ఏంటంటే ఇది కేవలం ఏదో పుట్టినరోజు జరుపుకోవాలన్న మీటింగ్ కాదు. ఈ కరోనా గత సంవత్సరం మార్చి నుంచి కూడా ఈ కరోనా నేపథ్యంలో ఉన్న అపోహలు కానీ దాని నివారణ ఉపాధ్యంలో కానీ దూరంగా ఉండటం జరిగింది.
ఈరోజు 2021 లో ఇంతమంది కలుసుకొని నూతనోత్సవం తోటి పార్టీ పటిష్టంలో భాగంగా ఇంతమంది వచ్చి మన పార్టీని ఏ రకంగా పటిష్టం చేసుకోవాలన్న సందర్భం కూడా ఈ జనవరి 1వ తారీఖు రావడం దీనికి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటాం ఓ పుట్టినరోజు కానీ పండుగలు కానీ కుటుంబ సభ్యులతోటి జరుపుకోవడం ఆనవది కానీ నాకు మా నాయకులు సీనియర్ నాయకులు ఈ తెలుగుదేశం ఈ కుటుంబం అంటం తోటి నేను మా కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం చిన్నపాటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది।